హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇలా తీసుకుంటే అలసట, రక్తహీనత, డయాబెటీస్, అధిక బరువు సమస్యలన్నీ శాశ్వతంగా దూరం అవుతాయి. ఈరోజు మనం ఒక సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓపిక అనేది ఉండటం లేదు. అలాగే కొంచెం పని చేసేటప్పటికీ అలసట వచ్చేస్తుంది. అదే పూర్వకాలంలో అయితే శక్తివంతమైన ఆహారం తీసుకునేవారు, అలసట లేకుండా ఎక్కువగా పనిచేసేవారు. వారు ఎక్కువగా గోధుమలను తినేవారు, గోధుమలతో తయారు చేసిన రవ్వతో వంటకాలు చేసుకుని తీసుకునేవారు. ఉదయం తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు, కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది, అలాగే శక్తి కూడా ఎక్కువగా వస్తుంది. దాంతో వారు ఎక్కువగా అలసట చెందకుండా పనులు చేసుకునేవారు. ఈ గోధుమ రవ్వను రెగ్యులర్గా తీసుకుంటే అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. గోధుమ రవ్వలో ప్రోటీన్, ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ B1, 2, 3, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. గోధుమ రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు. ఉప్మాలో అన్ని రకాల కూరగాయలను వేసుకోవచ్చు. అలాగే పలావ్, ఫ్రైడ్ రైస్ వంటి వాటిని కూడా ఈ గోధుమ రవ్వతో తయారు చేసుకోవచ్చు. లేదా రవ్వను ఉడికించి పాలు కలిపి తీసుకోవచ్చు. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు గోధుమ రవ్వను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. కొంతమంది గోధుమ నూక అంటే తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు చెప్పే ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే గోధుమ రవ్వను తిన్నవారు కూడా తినటం అలవాటుగా చేసుకుంటారు. గోధుమ రవ్వను దాలియా అని కూడా పిలుస్తారు. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటీస్ వ్యాధి ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. గోధుమ రవ్వలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంతేకాకుండా గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ను స్థిరంగా విడుదల అయ్యేలా చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన అలసట మరియు రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. దాంతో అలసట, బలహీనత తగ్గి హుషారుగా ఉంటారు. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను సజావుగా సరఫరా చేయటంలో బాగా పనిచేస్తుంది. మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన హార్ట్ బీట్ క్రమబద్ధీకరణ ఉండేలా చేసి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది. అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో మరింతగా సహాయపడుతుంది. దాంతో స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగులను శుభ్రపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వారికి ఇది ఒక మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. పాలు లేదా కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. సిక్స్ ప్యాక్ సాధించడానికి కూడా సహాయపడుతుంది. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? గోధుమ రవ్వలో ప్రోటీన్, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన వ్యాయామం చేసే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిసింది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. బి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన పెరిగే పిల్లలకు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. అందువల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కోలుకుంటున్న రోగులకు, అలాగే జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ప్రాథమిక ఆహారంగా ఈ గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని పెడుతూ ఉంటారు. దీనిని ఉడికించడానికి కాస్త నీరు ఎక్కువగానే పడుతుంది. ఒక కప్పు రవ్వను ఉడికించడానికి సుమారు 4 కప్పుల నీరు అవసరమవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకునే గోధుమ రవ్వలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారా? మీరు కూడా ఇంచుమించు వారంలో 3 నుంచి 4 సార్లు తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. ముఖ్యంగా అధిక బరువు సమస్య, డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.